దేవునామానికి స్తోత్రాలు కలుగును గాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. ఎబ్నెజర్ స్వరాల ద్వారా ఈ వాక్యం అందించడానికి దేవుడు నాకు ఎంతో కృప చూపించి ఉంటున్నారు. అందును బట్టి మీకు వందనాలు. వినిస్తున్నటువంటి మీరు కూడా మేలు పొందాలని మీ కొరకు అనుదినం ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఈనాటి వాక్య ధ్యానం కొరకు ఆది కాండము 22:11 మనం చూసినట్లయితే, యెహోవా దూత అబ్రహాము పరలోకము నుండి అబ్రహామా అని అతను పిలిచాను. అందుకు అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చేయి వేయకుము, అతన్నేమియూ చేయకుము, నీకు అక్కడే ఉన్న నీ కుమారుని నాకీయ వెనుతీయ లేదు గనుక నీవు దేవునికి భయపడేవాడు అని ఇందువలన నాకు కనబడుచున్నది అనెను. ఇక్కడ దేవుని యొక్క మాటను మనం గమనించినట్లయితే, మనిషిని ఒకసారి పిలుస్తారు, ఒకే పేరుతో రెండు సార్లు అబ్రహామా అబ్రహామా అని పిలిచినటువంటి ఈ స్వరాన్ని మనం గమనించవలసినటువంటి వారమై ఉంటున్నాం. అలాగే బైబిల్ గ్రంథంలో రెండే సార్లు పిలువబడినటువంటి వారు ఉన్నారు. వారి గురించి కూడా నేను మీతో పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉంటున్నాను. ఈరోజు అబ్రహామును గురించి తెలియచేయాలని ఆశపడుతూ ఉంటున్నాను. ఒకనొక దినాన అబ్రహాము మరి కూర్చొని మరి ఎక్కడ కూర్చున్నాడు అనే విషయాన్ని మనం గమనించినట్లయితే, వారి తాత ముత్తాతల కాడి కూడా దేవుళ్ళను తయారు చేసి ఆ దేవుళ్ళని నమ్ముకుంటూ చాలా మరి ఆస్తిని సంపాదించినటువంటి వారిగా మనం బైబిల్ గ్రంథం తెలియచేస్తూ ఉంటుంది. ఆయన ఎక్కడ కూర్చున్నాడు అనే విషయాన్ని మనం గమనించినట్లయితే, ఒకవేళ ఆ దేవుళ్ళ మధ్యలో కూర్చున్నాడేమో తెలియదు, కానీ అక్కడ ఆది కాండం 12 మొదటి వచనం నుంచి మనం చూసినట్లయితే, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము అనేటటువంటి స్వరాన్ని వినేటప్పటికీ అబ్రహాము ఆలోచన చేస్తూ ఉంటున్నాడు. ఇంతవరకు ఏ దేవుడు కూడా నాతో మాట్లాడు, నాకు తెలీదు, కానీ ఇప్పుడు దేవుడైన యెహోవా మాట్లాడుతున్నాడు. మాట్లాడని దేవుడితో నాకేం పని? ఆ మాట్లాడే దేవుని కోసం నేను జీవిస్తాను అని అబ్రహాము ఒక గొప్ప తీర్మానాన్ని చేసుకున్నట్లుగా చూస్తున్నాం. అయితే ఆ దేవుడు మాట్లాడినటువంటి విధానం ఆలోచన చేసినట్లయితే, అక్కడ చెప్తున్నాడు దేవుడు, నేను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుండువు, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదును, నిన్ను దీవించు శపించు దూషించు వారిని శపించదను, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడును అనేటటువంటి మాటను తెలియచేసినప్పుడు ఆ మాటలు అబ్రహాముకి బాగా నచ్చినాయి. అది వాస్తవము. అయితే అలా మాట్లాడినటువంటి వారు ఎవరు కూడా అబ్రహాముకి అంతవరకు కనిపించలేదు. అలాంటి పరిస్థితుల్లో ఆ దేవుని కోసం ఎంత దూరమైనా అది ఎంత భారమైనా నేను వెళ్తాను అని తీర్మానం చేసుకొని దేవుణ్ణి వెంబడించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ యొక్క అబ్రహాము జీవితాన్ని మనం గమనించినట్లయితే చాలా చాలా మజిలీలు జరిగినాయి తన జీవితంలో. దక్షిణ దిక్కు తిరిగినప్పుడు అక్కడ ఫారో ఐగుప్తు దేశంలో గొప్ప శోధనను ఎదుర్కోవాల్సి వచ్చింది. తన భార్యను తన సహోదరిని చెప్పడము, ఫరో ఇంటికి ఆమె తేబడడం, ఇంకా మనం చూసినట్లయితే ఆమెను బట్టి కొంత వెండి బంగారాలు మరి పనివారిని దాసురాండ్రిని మరి ఆ మందలను కొంచెం ఇచ్చినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉంటున్నాం. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా మరి అక్కడ దేవుడు గొప్ప అద్భుతాన్ని చేశాడు. ఫరోని ఆ శారమన అంటుకోకుండా చేసి ఉంటున్నాడు. ఎందుకంటే ఆమె అందగత్తే సౌందర్యవంతురాలు కాబట్టి చక్కనిది. ఆమెను బట్టి అబ్రహామును ఒకవేళ చంపేస్తారేమో అనే భయంతో ఆ మాటను తెలియచేసినప్పుడు మరి ఫరో జీవితాన్ని మనం గమనించినట్లయితే అక్కడ దేవుని భయం కలిగినటువంటి వాడిగా అబ్రహామును పిలిపించి ఎందుకు ఇలా చేస్తావని చెప్పి అడిగి తన భార్యను తనకు అప్పగించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అబ్రహాము ఏమీ సామాన్యమైనటువంటి మనిషేం కాదు, ఆస్తిపరుడు. ఇక్కడ దేవుని యొక్క లేఖనం కూడా తెలియచేస్తుంది. ఆది కాండము 13:2 చూస్తే, అబ్రహాము వెండి బంగారము పశువులు కలిగి బహు ధనవంతు
సంతుడై ఉండెను అనేటటువంటి మాటను మనం గమనించవలసినటువంటి వారు అంటున్నాం. ఎందుకంటే ఆ ఆస్తిపరుడు చాలా పరిస్థితుల్లో మనం చూసినట్లయితే ధనవంతులకి అసలు దేవుని గూర్చినటువంటి ధ్యాస ఉండదేమో అనుకుంటాం. కానీ ఆ కొంతమందికి ఉండకపోవచ్చు, కొంతమంది దైవ భయం కలిగినటువంటి వారు కూడా ఉన్నారు. ఈ ఆస్తి ఎలాగొచ్చిందో గమనించలేని వాళ్ళు ఉంటారు. ఆ ఆస్తి కేవలం దేవుని వల్లే వచ్చింది అనేటటువంటి మనస్సు కలిగినటువంటి వారు కూడా ఉంటారు. ఎందుకంటే యోబు చెప్తాడు, నా తల్లి కడుపులోంచి వచ్చినప్పుడు నేనేం తీసుకురాలేదు, ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పుడు కూడా ఏది నాతో రాదు అని చెప్తున్నాడు. అయితే ఆ సత్యము చాలామంది గమనించలేనటువంటి వారు అయి ఉంటారు. ఆలోచన చేసినట్లయితే కూడు కలిగితే కులాన్ని మర్చిపోయే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు, ఆ గతాన్ని మర్చిపోయేవారు. అయితే దావీదు జీవితంలో చూస్తే ఆ గొర్రెల దొడ్డిని ఎప్పటికీ కూడా మర్చిపోలేదు. ఆ గొర్రెల దొడ్లోంచి దేవుని సన్నిధిలో మొరపెట్టేవాడు. అయితే గొర్రెలు మేపుకుంటూ కూడా దేవుని సహవాసాన్ని కలిగి పాటలు పాడుకుంటూ దేవుణ్ణి స్తుతిస్తూ నేను ఎక్కలేనంత ఎత్తైన కొండకి ఎక్కించమని తను చేసినటువంటి మొర్ర దేవుడు ఆలకించాడు అనుకోని విధంగా మరి ఆ రాజుగా దావీదుని చేసి ఉంటున్నాడు. ఏది ఏమైనప్పటికీ కూడా ఇది మనం బ్రతికున్నామంటే కేవలము దేవుని యొక్క మహత్తరమైన కృప. మన శక్తి కాదు, మన భక్తి కాదు, మనకున్నది ఏది కూడా కాదు. ఆయన కృప చూపడాన్ని బట్టే మనం బ్రతికుంటున్నాం. గతంలో మనం చూస్తాం కరోనాతో అనేక మంది మరణించి ఉంటున్నారు. ఏ ఇంట్లో చూసిన రోదన. ఆనాడు ఐగుప్తు దేశంలో మరి ఫరో ఇంటితో శుద్ధ ప్రతి ఒక్కరి కుటుంబంలో జ్యేష్ఠులు చనిపోయినప్పుడు మహారోదన వినబడింది. అయితే అదే పరిస్థితిగా మరి ఇటు చూసిన వాళ్ళు అటు మాయమైపోయినటువంటి వారిని మనం ఎంతోమందిని చూసాము మన జీవితంలో. అయితే మనం సజీవులుగా ఉంటున్నామంటే అది దేవుని యొక్క మహాకృప. నువ్వు బ్రతకాలి అంటే దేవుని యొక్క లేఖనం ఏం చెప్తుందంటే దావీదు చెప్తాడు 119వ దావీదు కీర్తన 50వ వచనంలో మనం చూసినట్లయితే, నీ వాక్యము నన్ను బ్రతికించింది, నా బాధల్లో ఇదే నాకు నెమ్మది కలిగించింది అని చెప్తూ ఉంటాడు. కాబట్టి ఇవాళ బ్రతుకున్నామంటే దేవుని దయ, దేవుని కృప అని గమనించేవారు చాలా కొద్ది మంది మాత్రమే. ఈరోజు ప్రత్యేకంగా మనం గమనించవలసినటువంటి విషయాలు ఏంటంటే దేవుడంటే లెక్కలేనటువంటి వారిని మనం చాలామందిని చూస్తున్నాం. దేవుని భయం లేనటువంటి వారిని మనం చూస్తుంటున్నాం. ఇష్టానుసారమైనటువంటి విచ్చలవిడి జీవితాలు జీవిస్తున్నటువంటి వారిని మనం చూస్తూ ఉంటున్నాం. మరి ముఖ్యంగా మరి పాపం విస్తరించిపోతూ ఉంటుంది, కాబట్టి దేవుని కోపం రేగుతూ ఉంటుంది. రకరకాలుగా మనుషులను శిక్షిస్తున్నప్పటికీ కూడా మరి మనుషులు గమనించలేనటువంటి వారిగా ఉంటున్నారు అనేటటువంటి విషయాన్ని మనము తెలుసుకోవాల్సినటువంటి వారమై ఉంటున్నాం. ఇంకా మనం చూసినట్లయితే అపోస్తుల కార్యాల గ్రంథంలో కూడా దేవుని యొక్క లేఖనాన్ని మనం గమనించినట్లయితే అక్కడ మెసపోతేమియాలో ఉన్నటువంటి అబ్రహామును దేవుడు పిలిచినట్లుగా కూడా చూస్తాం. ఇంకా ఆదికాండము 20వ అధ్యాయం 7వ వచనంలో మనం గమనించినట్లయితే అక్కడ కూడా అతడు ప్రవక్త అని, అతడు నీ కొరకు ప్రార్థన చేస్తాడని, నువ్వు బ్రతుకుతావని తెలియచేస్తూ ఉంటుంది. అభిమెలెకు విషయంలో కూడా అక్కడ కూడా తన సహోదరి అని చెప్పినటువంటి సన్నివేశం కనబడుతూ ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఆయన ప్రవక్త, ప్రార్థన చేసేటటువంటి వాడు అనేటటువంటి విషయాలు ఇక్కడ తెలియజేయబడుతూ ఉంటున్నాయి. అయితే అబ్రహాము జీవితాన్ని మనం గమనించినట్లయితే అతనికి దేవుడు గొప్ప వాగ్దానాన్ని ఇచ్చాడు. ఆకాశ నక్షత్రాలంతా అభివృద్ధిలోని సంతానాన్ని చేస్తానని, ఇసుక రేణువులంతా విస్తారంగా నీకు బిడ్డల్ని ఇస్తానని, లెక్కింప సఖ్యం కానంత మందిని ఇస్తానని చెప్పి వాగ్దానాలు చేసి ఉంటున్నాడు. అయితే అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు ఏంటంటే అబ్రహాము తన జీవితకాలం అంతా కూడా మాట్లాడే దేవుని కొరకు జీవించడానికి నిర్ణయం తీసుకున్నాడు. 75 సంవత్సరాల వయసులో అబ్రహామును దేవుడు పిలిచాడు. 25 సంవత్సరాలు దేవుని కొరకు, దేవుని మాట కొరకు కనిపెట్టాడు. అలాగే తనకి ఒక చక్కటి కుమారుణ్ణిచ్చాడు.
ఇస్సాకు అని ముందుగానే దేవుడు మరి నిర్ణయించి ఉంటున్నాడు. ఏది ఏమైనప్పటికీ కూడా ఆ అబ్రహాము దేవుని విడిచిపెట్టలేదు, పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూసినటువంటి వాడని హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో తెలియజేస్తూ ఉంటుంది. పరలోకం మీద తన దృష్టి పెట్టాడు. ఆ పరలోక దేవుడైనటువంటి దేవాది దేవుణ్ణి తను నమ్మాడు. అది అతనికి నీతిగా ఎంచబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ అద్భుతం ఏంటంటే ఆ బిడ్డ పెరిగి పెద్దవాడు అవుతున్న పరిస్థితుల్లో అబ్రహాముతో దేవుడు మరలా మాట్లాడడం మొదలు పెడుతూ ఉంటున్నాడు. అననిత్యము కూడా ఆ రోజు భక్తులతో దేవుడు మాట్లాడుతూ కనబడుతూ నడిపిస్తూ వస్తూ ఉండేవాడు. పాపం విస్తరించడం వల్ల ఈరోజు ఆయన స్వరాన్ని వినలేనటువంటి వారు, మరి ఆయన చూడలేనటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. చాలామందికి మనుషులకి దేవుని చూడాలని ఆశ ఉంటుంది, కానీ ఆ దేవుని యొక్క లేఖనం ఏం చెప్తుందంటే మీ పాపములు మీకు మీ దేవునికి అడ్డంగా వచ్చాయని యెషయా గ్రంథం 59వ అధ్యాయం 2వ వచనంలో తెలియజేస్తూ ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా మరి దేవుని చూడాలని ఆశ ఉన్నట్లయితే మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనంలో చూసినట్లయితే హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు అని దేవుడు తెలియజేస్తూ ఉంటున్నాడు. ఈ హృదయాన్ని శుద్ధి చేసుకోవడం చాలా కష్టంగా ఉంది మనుషులకి. ఎక్కడెక్కడో కొండలు మెట్టలు గొట్టలు తిరుగుతూ ఉంటారు, రకరకాల నదుల్లో స్నానాలు చేస్తూ ఉంటారు. ఎన్ని స్నానాలు చేసినా పై మురికే వదులుతుంది, కానీ హృదయానికి పట్టిన పాపం ఎంతమాత్రం కూడా పోదు అని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. ఇక్కడ అబ్రహాము జీవితాన్ని మనం చూసినట్లయితే అలాంటి పరిస్థితుల్లో తనకున్నటువంటి ఒక్కగానొక్క కొడుకుని, నువ్వు ప్రేమించే ఇస్సాకుని, నీకొక్కడే ఉన్న కుమారుని నాకు బలిగా ఇమ్మని దేవుడు అడిగినప్పుడు ఎంత మాత్రం కూడా వెనుతీయలేనటువంటి భక్తి జీవితాన్ని కలిగి ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. కనీసం ఆ మాట భార్యకు కూడా చెప్పలేదు, పని వాళ్ళకు కూడా చెప్పలేదు. అయితే ఆ తండ్రి కుమారులు ఇద్దరూ కూడా ఆ కొండ ఎక్కుతూ ఉన్నప్పుడు ఇస్సాకు అడుగుతాడు, నాన్న కట్టెలున్నాయి, నిప్పు ఉంది, బలి పశువేది అని అడిగినప్పుడు అబ్రహాం చెప్తాడు, యెహోవా ఈరే, దేవుడే చూసుకుంటాడు అని చెప్పినట్లుగా. నిజంగా మాట విన్నప్పుడు అబ్రహాము హృదయం పగిలిపోయి ఉంటుంది, ఎంత రోదించి ఉంటాడో. అయితే ఆ బలి పశువు నీవేరా కొడుక అని చెప్పడానికి కూడా అవకాశం లేకుండా ఆ మాటను మరుగు చేసి ఉంటున్నాడు. ఏది ఏమైనప్పటికీ తండ్రి కుమారులు ఇద్దరు కలిసి ఆ యొక్క బలిపీఠాన్ని బాగు చేశారు, కట్టెలను పేర్చారు. తన కుమారుణ్ణి ఎత్తి ఆ కట్టెల మీద పడుకోబెట్టినప్పుడు పరలోకము నుంచి దేవదూత పిలుస్తున్నాడు, అబ్రహామా అబ్రహామా, నీకొక్కడే ఉన్నది కుమారుణ్ణి నాకు ఇయ్యడానికి వెనుతీయలేదు కనుక ఇందుకు నువ్వు దేవునికి భయపడువాడవని అర్థమవుతుందని చెప్పేసి తెలియచేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆ పిల్లవాని మీద, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయొద్దు అని చెప్తున్నాడు, అతను ఏమీ చేయొద్దని చెప్తున్నాడు. అయితే ఇక్కడ అబ్రహాము భక్తి జీవితాన్ని చూస్తే వెనుతీయలేనటువంటి భక్తి జీవితాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. అలాగే మరి యెఫ్తా కుమార్తె విషయంలో కూడా యెఫ్తా కూడా వెనుతీయలేను అనేటటువంటి మాటను ఉపయోగిస్తూ ఉంటున్నాడు. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 35వ వచనము ఆ చిన్నదాని మీద మరి ఆశ కలిగి దేవుణ్ణి వెంబడిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఒక్కగానొక్క కూతురు, ఆ కూతురు అంటే అతి గారాభము, స్త్రీ సంతానం కానీ పురుష సంతానం కానీ లేదు. అయినప్పటికీ అమ్మోనీల మీద జయం పొంది నేను తిరిగి వచ్చేటప్పుడు నా ఇంటి ద్వారబంధంలోంచి ఏదైతే వస్తుందో అది దేవునికి దహన బలి ఇస్తాను అని చెప్పేసి అన్నాడు. అనుకోని విధంగా తన కుమార్తె ఆ ద్వారబంధంలోంచి బయటికి రావాల్సి వచ్చింది. వచ్చినటువంటి తండ్రి జయోత్సాహాలతో వస్తున్నప్పుడు, తండ్రిని ఎదుర్కోవడానికి వచ్చినప్పుడు దూరము నుండి ఆమెను చూచి తన బట్టలు చింపుకున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. అంతేకాదు, అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగదీసితివని, నీవు నన్ను తల్లడింప చేయు వారిలో ఒకటివై ఉన్నావని నేను యెహోవాకు మాట ఇచ్చాను కనుక దాన్ని వెనక్కి తీసుకోలేనని చెప్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. చాలామంది పిల్లలను మనం గమనించినట్లయితే నువ్వు దేవునికి మాట ఇస్తే నేను సేవ చేయాలని ఏమన్నా ఉందా, నువ్వెందుకు అలాగా దేవుడికి మాట ఇచ్చావు అని చెప్పేసి తిరుగుబాటు చేసేటటువంటి పిల్లలు లేకపోలేదు. కానీ ఈ యెఫ్తా కుమార్తెను మనం గమనించినట్లయితే ఆమె చెప్తుంది,
ఉంది, యెహోవాకు మాట ఇచ్చావా, ఆ ఇచ్చిన మాట ప్రకారంగా నాకు చేయమని చెప్పి తల వంచినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇలాంటి పిల్లలు ఉంటే తల్లిదండ్రులకి ఎంత సంతోషం అండి. తల్లిదండ్రులు చెప్పిన మాట వినేటటువంటి పిల్లలు ఈరోజు చాలా అరుదుగా ఉన్నారు. తల్లిదండ్రులు అంటే లెక్క చేయలేనటువంటి వారు చాలా అపరిమితంగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. తల్లిదండ్రులు కనబడే దైవాలు, మరి తల్లిదండ్రులు దూషించేవాని దీపము కారు చీకట్లో ఆరిపోతుందని, మరి తల్లిని ద్వేషించి తల్లిదండ్రులను అపహసించేవారి కన్ను లోయ కాకులు పీకుతాయని సామెతల గ్రంథంలో ఎన్నెన్నో విషయాలు తెలియజేసి ఉంటున్నాడు జ్ఞాని అయినటువంటి సొలొమోను. మరి ముఖ్యంగా మరి బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పు, పెద్దవాడైన తర్వాత దాని నుండి తొలగిపోడని దేవుని వాక్యం తెలియచేసినట్లుగా ఇక్కడ ఇస్సాకు మరి బలిగా అర్పించబడడానికి కట్టెల మీద పడుకున్నప్పుడు, పడుకోబెట్టినప్పుడు అబ్రహాము మరి లేచి పారిపోవచ్చు, కానీ ఆ ఇస్సాకు జీవితంలో ఒక చక్కటి తీర్మానాన్ని కలిగి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. నా తండ్రి దేవుని మాట వింటున్నాడు, దేవుని మాట ప్రకారంగా జీవిస్తున్నాడు. నా జీవితంలో నేను దేవునికి బలైపోవడం కంటే గొప్ప భాగ్యం నాకేముంది అని ఒక నిరీక్షణ కలిగినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. పారిపోవడానికి ప్రయత్నం చేయలేదు, కానీ దేవుని కొరకు బలైపోవడానికే సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు మనల్ని బలి అడగట్లేదు, కానీ దేవుడు మరి అబ్రహాము తనకొక్కడైన కుమారుణ్ణి దేవునికి ఇవ్వడానికి వెనుతీయలేదు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యెఫ్తా కూడా తన కుమార్తెను దేవునికి ఇవ్వడానికి వెనుతీయలేనటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉంటున్నాం. ఎన్నోసార్లు దేవునికి మాట ఇచ్చి వెనక్కి తీస్తున్నావా ప్రియ సోదరుడా సోదరి? దేవుడు నీతో నిత్యము ఉండేటటువంటి వాడు. నీతో తల్లిదండ్రులు ఉండరు, భార్యాభర్తల ప్రేమ శాశ్వతమైనటువంటిది కాదు, అన్నదమ్ముల ప్రేమ, మరి రక్త సంబంధికులు దేందేనో మనం నమ్ముకుంటూ ఉంటాం, కానీ ఎవరు కూడా నమ్మదగినటువంటి వారు కాదని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. దేవుడు ఒక్కడే నమ్మదగినటువంటి వాడు, ఆయన ఒక్కడే నిత్యము ఉండేటటువంటి వాడు, ఆయన మాట్లాడే దేవుడు, ఆయన సంచారము చేసే దేవుడు, ఆయన చూచుచున్న దేవుడని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తూ ఉంటుంది. నిన్ను నన్ను ప్రతి ఒక్కరిని కూడా ఆయన నేత్రము చూస్తూ ఉంటుంది. నా కంటికి కనబడని సృష్టం ఏదైనా ఉందా అని దేవుడు అడుగుచూ ఉంటున్నాడు. ఆయన కను దృష్టి లోకమందంతటా కూడా సంచారం చేస్తుంది. చాలామంది ఇష్టానుసారమైన జీవితం జీవించడానికి గల కారణం ఏంటంటే దేవుడు నన్ను చూడలేదులే, దేవుడికి తెలియదులే, దేవుడికి వినబడదులే అని అనుకొని జీవిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అందుకే దావీదు చెప్తాడు, కంటిని కలగచేసిన వాడు దాన్ని కానకుండానా, చెవిని కలగచేసిన వాడు దాన్ని వినకుండానా అని. మరి ఆ దేవుడు మనకు కళ్ళు ఇచ్చాడు, దేవుడికి కళ్ళు లేవనుకుంటున్నారు చాలామంది. దేవుడు మనకు చెవులు ఇచ్చాడు, మనం మాట్లాడే మాటలు దేవుడు వినట్లేదు అని అనుకుంటూ ఉంటారు చాలామంది. అయితే మాట్లాడిన ప్రతి మాటకు కూడా లెక్క అప్పచెప్పవలసినటువంటి రోజు ఒకటి ఉందని ప్రభువు తెలియచేస్తూ ఉంటున్నారు. చాలామంది ఈరోజు హోలీల్యాండ్కి వెళుతున్నారు. ఒలివ్ కొండ మీద యేసు ప్రభు మాటలు, బోధలు ఇప్పటికీ వినబడుతున్నాయని, ఆ ప్రార్థన వినబడుతుందని తెలియచేస్తూ ఉంటారు. ఎన్నోసార్లు ప్రయత్నం చేస్తారు టేప్ చేయాలని, అది టేప్కి ఎక్కినటువంటిది కాదు. దేవాది దేవుడు మరి ఆయన స్వరము ద్వారా మాట్లాడేటటువంటి దేవుడు. అదే దేవుని మాటను మనం గమనించినట్లయితే దావీదు కీర్తనలో చెప్తూ ఉంటాడు, ఆయన స్వరం బహు బలమైనటువంటిదని, ఆయన స్వరం ప్రజ్వలింపజేస్తుందని, ఆయన స్వరము కాదే స్వరణ్యాన్ని కదిలిస్తుందని, ఆయన స్వరము లేళ్లను ఏనజేస్తుందని, ఆయన యొక్క స్వరము లెబానోను దేవదారు వృక్షాలను విరుస్తుందని ఆ మాటలు తెలియచేసినప్పుడు ఈరోజు ఎంతటి పొగరుపోతునైనా, ఎంతటి దేవుని దూషించి ద్వేషించేవాడైనా, ఎంతటి దూరస్తుడైనా ఆయన తన బిడ్డలుగా విరిచి మలుచుకున్నటువంటి దినాలను, వ్యక్తులను, పరిస్థితులను మనం చూస్తూనే ఉంటున్నాం. సౌలు జీవితంలో కూడా మరి క్రైస్తవులను చంపడానికి కంకణం కట్టుకున్నటువంటి ఆ వ్యక్తి మరి ధర్మశాస్త్రాన్ని ఎరిగినటువంటి వాడే, కానీ మరి అనేక మందిని చంపాడు. స్తెఫన్ని చంపడానికి కూడా సమ్మతించినటువంటి వాడు. అలాంటి సౌలు జీవితంలోనే దేవుని యొక్క ప్రత్యక్షత కలిగి మరి సౌలు దేవుని చూడగలిగాడు, దేవుని స్వరాన్ని వినగలిగాడు, దేవుని గురించి ప్రకటించడానికి ప్రయత్నించినటువంటి వాడుగా మరి జీవితకాలం అంతా కూడా దేవుని కొరకు జీవించినటువంటి జీవితాన్ని మనం చూస్తూ ఉంటున్నాం.
ఏది ఏమైనప్పటికీ కూడా ఇంతలో కనబడే అంతలో మాయమైపోయే ఆవిర్లాంటి మన జీవితాలు ఇవాళ ఇక్కడ రేపు ఎక్కడో, ఇవాళ ఇంట్లో రేపు మట్లోనేమో తెలీదు. తెలియని ప్రయాణంలో ఉంటున్నాం మనము. కాబట్టి తెలిసిన దేవుణ్ణి, దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని మనం కలిగి ఉన్నట్లయితే, ఆయన నామ ఘనత కొరకు మనం జీవించినట్లయితే దేవుని యొక్క రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోగలుగుతాం, దేవుని యొక్క స్వరాన్ని వినగలుగుతాము. అంతే కాదు కానీ మరి ప్రభు అబ్రహాము దేవుణ్ణి చూసిన వాడు, దేవుని స్వరాన్ని విన్నటువంటి వాడు. అయితే ఒకవేళ దేవుడు అనుకొని ఉంటాడు, నేను ఇచ్చినటువంటి బిడ్డను నాకు బలిస్తాడా లేదా అని. అలాగే మరి యెఫ్తా కూడా నాకు ఇచ్చిన మాట నెరవేరుస్తాడా లేదా అని చూసినప్పుడు, భక్తుల యొక్క జీవితాలను మనం గమనించినట్లయితే వారు దేవునికే మొట్టమొదటి ప్రాధాన్యత ఇచ్చారు. కానీ వారి కుటుంబాలు, వారి ఇళ్ళు, వాకళ్ళు, వాళ్ళ ఆస్తిపాస్తులు, వారికి ఉన్న దేని మీద కూడా వారు దృష్టి పెట్టినట్లుగా మనం చూడము. దేవుని మాట వినుట శ్రేష్టమని భక్తులు కోరుకున్నారు. అవసరమైతే దేవుని కొరకు చావడమైన గొప్ప భాగ్యమే అని ఎంచుకొని ఉంటున్నారు. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే, దేవుని వాక్యాన్ని చూసినట్లయితే, అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడిందని దేవుని యొక్క లేఖనము తెలియజేస్తూ ఉంటుంది. చాలామంది దేవుణ్ణి నమ్ముతున్నారండి, కానీ ఆ నమ్ముకున్న వారందరూ కూడా మరి నిరీక్షణ కలిగిన వారుగానే ఉంటున్నారా? ఇక్కడ దేవుని యొక్క లేఖనాన్ని మనం గమనించినట్లయితే దయ్యాలు కూడా దేవుణ్ణి నమ్ముతాయండి. గారిజి సీమోను కూడా నమ్మి బాప్తీసం పొందాడు, దేవుని సేవకులతో కలిసి తిరుగుతున్నాడు. కానీ అతని హృదయము దేవుని ఎదుట సరి అయినదిగా లేదు అని చెప్పి పేతురు గారు చెప్తూ ఉంటున్నారు. ఇలాగ ఎంతమంది మరి దేవుణ్ణి నమ్ముకొని మోసయుక్తమైనటువంటి జీవితాలు జీవిస్తున్నారు, దేవుణ్ణి అడ్డం పెట్టుకొని బ్రతకడానికి ప్రయత్నం చేస్తూ ఉంటున్నారు. ఆలోచన చేయండి, మరి చాలామంది దేవుణ్ణి నమ్ముతారు, నమ్మిన వారందరూ రక్షణ పొందుతారా? రక్షణ పొందుతారు, రక్షణ పొందిన వారు అందరూ కూడా దేవునికి ఇష్టమైన జీవితం జీవిస్తున్నారా? దేవుడు చెప్పినట్టు చేయగలుగుతూ ఉంటున్నారా? మనల్ని మనం పరిశీలన చేసుకోవాల్సినటువంటి వారమై ఉంటున్నాం. ఇంకా మనం ప్రత్యేకంగా గమనించినట్లయితే, దేవుణ్ణి నమ్ముకున్న వారందరూ కూడా దేవుని మందిరాన్ని కట్టగలుగుతారా? అబ్రహాము జీవితాన్ని మనం చూసినట్లయితే గుడారాల్లో ఉన్నాడు, ఐశ్వర్యవంతుడైనప్పటికీ కూడా, ఆ బహు ధనవంతుడైనప్పటికీ కూడా. అయితే మరి ఇక్కడ దావీదు జీవితాన్ని చూస్తే, మరి దేవుని కొరకు ఎంతో వెండి బంగారాలు, చాలా చాలా మరి మందిరానికి కావలసినటువంటి ఆ సామగ్రిని అంతటిని కూడా సమకూర్చాడు. అయితే ఆ మందిరం కట్టడానికి వీల్లేదు, నువ్వు కట్టొద్దు, నిజాత్నే కట్టించుకోను అన్నట్లుగా దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు. నీ చేతులు రక్తంతో తడిచినయ్యి, నువ్వు యుద్ధాలు చేసావు, కాబట్టి నీ కుమారుడైనటువంటి సొలొమోను ద్వారా నేను మందిరం కట్టించుకుంటానని తెలియచేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మా యొక్క జీవితంలో కూడా నా యజమాని నేను మరి దేవుని ప్రణాళికను బట్టి జత చేయబడినప్పుడు దేవుని దగ్గర ఒక తీర్మానం చేసుకుని ఉంటున్నాము. మా ధనం, మా బలము దేవుని సేవ కొరకు ఖర్చు పెట్టాలి అనేటటువంటి ఆశను కలిగి ప్రభువుని వెంబడిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఎన్నెన్నో మరి శోధనలు, సమస్యలు, కష్టాలు, కన్నీళ్ళు మా జీవితంలో ఎదుర్కొని ఉంటున్నాము. వాటన్నిటిలోంచి కూడా ఆయన మమ్మల్ని తప్పిస్తూ, ఆదరిస్తూ, ప్రేమిస్తూ, ధైర్యపరుస్తూ, వెన్నంటి బలపరుస్తూ వచ్చినటువంటి దేవుడు మా కష్టకాలంలో, మా దుఃఖ సమయాల్లో, మా ఆకలి దప్పుల్లో, మా వస్త్రహీనతల్లో, మా బలహీనతల్లో ఎవరు కూడా మాకు సాటైనటువంటి వారుగా లేరు. కానీ దేవాది దేవుడు మమ్మలను ఆదరించినటువంటి దేవుడు, ధైర్యపరిచినటువంటి దేవుడు. మరి యెషయా గ్రంథం 66:13 చూసినట్లయితే, ఒక తల్లి ఆదరించినట్లుగా నేను ఆదరిస్తానని చెప్పాడు. అలాగే మరి దేవాది దేవుడు మమ్మల్ని ఆదరిస్తూ, ప్రేమిస్తూ, ధైర్యపరుస్తూ ఉంటున్నటువంటి పరిస్థితుల్లో దేవుని కొరకు కనీసం ఒక 10 మందిరాలైనా కట్టాలని ఎంతో ఆశ కలిగి ఉంటున్నాం. ఏది ఏమైనప్పటికీ కూడా మరి ఆ దాని కొరకే ప్రయాసపడుతూ, మా ధనం, మా బలం దేవుని సేవ కొరకు ఖర్చు పెట్టాలనేటటువంటి ఆశతో మేము ఉంటున్నప్పుడు ఎన్నో రీతులుగా దుష్టుడు మాకు అభ్యంతరాలు, ఆటంకాలు కలిగించినప్పటికీ కూడా
వాటన్నిటిలోంచి దేవుడు మాకు సహాయం చేస్తూనే వస్తున్నాడు. అయితే మరి 4 మందిరాలు మాత్రమే మేము కట్టగలిగాము. కానీ మరి నాకు యజమాని మరి గత సంవత్సరము ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళడం, ఏది ఏమైనప్పటికీ కూడా మరి దేవుని పని ఆగిపోకుండా కొనసాగించడానికి దేవుడు నాకు ఎంతో మరి సహకారిగా ఉంటున్నాడు. ఆయన అంటాడు, నేను నిన్ను విడువను, ఎడబాయను, నేను నీకు తోడుగా ఉంటాను అని చెప్పిన మాటలు, ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకుంటాను అని చెప్పేటటువంటి ఆ మాటలు, అలాంటి మాటలు మనుషులు ఎవరు మాట్లాడినా అది సరిపోవు, కానీ అది దేవునికి దేవుడే సాటి అని చెప్పి ఆయనతో సమమైనటువంటి వారు ఎవరూ ఉండరని మరి తను తాను రుజువు చేసుకునే దేవుడు, మనం నమ్ముకున్నటువంటి దేవుడు. ఏదో అడ్డం పెట్టుకొని బ్రతకడానికి ప్రయత్నం చేయకండి. దేవుని మాట ప్రకారంగా జీవిస్తేనే మనకి దేవుని రాజ్యం దొరుకుతుంది. అబ్రహాముతో మాట్లాడిన దేవుడు నీతో కూడా మాట్లాడతాడు. హృదయశుద్ధి కలిగిన వారు దేవ ధన్యులు. వారు దేవుణ్ణి చూస్తారు అని చెప్పినప్పుడు నిజంగా చాలామంది ఆ హృదయాన్ని శుద్ధి చేసుకోవడం చాలా కష్టంగా ఉండి మరి దేవుణ్ణి చూడలేనటువంటి వారుగా ఉంటున్నారని మనం గమనించవలసినటువంటి వారు అంటున్నాం. ఆయన పక్షపాతి కాడు. ఆయన కొంతమందికి కనిపించి కొంతమందికి కనిపించని వాడు కాదు. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా ఆయన తను నమ్మినటువంటి వారిని తన రాజ్యానికి చేర్చగలిగినటువంటి దేవుడు. ఆయన చనిపోయి తిరిగి లేచాడు. ఆయన పరలోకానికి ఆరోహణయ్యాడు. కాబట్టి మరి మనకి కూడా ఒక గొప్ప నిరీక్షణ. మనం కూడా మరి దేవుని రాజ్యానికి వెళ్ళాలి అంటే ఆయన మార్గము సత్యము జీవం అని తెలుసుకోవాల్సినటువంటి వారమే అంటున్నాం. ఈ చాలామంది ఏమంటారంటే, నిన్నగాక మొన్న యేసు ప్రభు వచ్చాడు అంటున్నారు, కానీ అక్కడ అబ్రహాము జీవితంలో చూసినట్లయితే ఆ కుమారునికి మారుగా అక్కడ ఒక పొట్టేలు ఉంది, చిక్కు కొమ్మల్లో ఉన్నటువంటి ఆ పొట్టేలను తీసుకొచ్చి బలివ్వమని చెప్పినట్లుగా అక్కడే ఆయన బలి అయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన వదకు తేబడిన గొర్రె పిల్ల అని ఆయనకు పేరు. మనల్ని తప్పించడానికి దేవాది దేవుని ఏకైక కుమారుడైనటువంటి యేసు ప్రభువుని లోకానికి పంపించి ఆయన పావన యవన రక్తం ద్వారా మనకి విమోచన కలుగ చేసినటువంటి దేవుడు. నిన్న నేడు రేపు ఎప్పటికీ మారనటువంటి దేవుడు. ఉన్నవాడను అనువాడనను వాగ్దానము చేసినటువంటి దేవుడు. చాలామంది అడుగుతుంటారు, మరి నాకు ఫోన్లు చేస్తూ ఉంటారు, మీరు వాక్యం చెప్పుకుంటూ వెళ్ళిపోతారే కానీ మరి డబ్బుల గురించి కానీ మరి దాని సంబంధమైనటువంటి వాటి గురించి కానీ ఫోన్పేలు కానీ గూగుల్ పేలు కానీ అకౌంట్ నెంబర్లు కానీ మీరు ఎందుకు ఇవ్వరు అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. ఎందుకంటే ఆయన పని నేను జరిగించాలంటే ఆయన నాకు ఇస్తాడు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా నాకు నా తల్లిని కూడా నాకు అది కావాలి ఇది కావాలని అడగడం తెలీదు. నా భర్తను కూడా నాకు కావాల్సిన వాటిని అడిగి వాటిని కొనిపించుకోవాలనేటటువంటి ఆశ ఉండేది కాదు. కానీ నేను ఎక్కడ మీటింగ్స్ పిలుస్తూ ఉంటారు, స్త్రీల మీటింగ్స్ పిలుస్తారు, మహాసభలకు పిలుస్తుంటారు, ఆయా ప్రదేశాలకి ఎక్కడికైనా అది ఎంత దూరమైనా అది ఎంత భారమైనా నా ప్రభుని గురించి ప్రకటించడానికి వెళ్తూ ఉంటాను. అక్కడ కూడా చాలామంది అడుగుతూ ఉంటారు, కానీ నాకేం కావాలో మీరు అడగకముందే మీ పరలోకపు తండ్రికి తెలుసు అని చెప్పి దేవుని యొక్క లేఖనాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటాను. అలాగని చెప్పి నన్ను మరి వట్టిగా ఆయన మిగిల్చాలి. కానీ నా కష్టానికి తగిన ప్రతిఫలము, ఒక్కోసారి వారు ఇస్తున్నటువంటి ఆ కానుకలు చూస్తే నా కళ్ళు చెమ్మగిలుతూ ఉంటాయి. ఎందుకంటే ఇంత పని చేశానా దేవుని కొరకు, ఇంత కష్టపడ్డానా అనుకొని నేను తగ్గాలి, ఆయన హెచ్చాలి అని చెప్పి ఆయన నామమే మహిమపరచబడాలని చెప్పి నేను ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటాను. ఏది ఏమైనప్పటికీ కూడా మరి ఆయన పని జరిగించాలంటే అనేక మందిని ఆయనే ప్రేరేపిస్తాడు. మనం ఈ దినాల్లో మనం చూసినట్లయితే మనుషులను అడుక్కునే కంటే దేవుణ్ణి అడిగితే ఆయన సమృద్ధిగా ఇచ్చేటటువంటి దేవుడు. ఈరోజు చాలామంది వాళ్ళ సమస్యలు చెప్తున్నారు, వారి అవసరతలు చెప్తున్నారు, మరి అకౌంట్లో వేసేయండి అని చెప్తున్నారు. కానీ ఒకప్పుడు నా యజమానికి యాక్సిడెంట్ అయ్యి కాలు పోయినప్పుడు 3 పసిబిడ్డలు, కాలు లేనటువంటి నా భర్త, ఎవరిని అడగడం చేత కాని పరిస్థితుల్లో దేవుని దగ్గర మాత్రమే నేను మొరపెట్టాను, ప్రభువా మరి ఆకాశపు ఆకిళ్ళు విప్పండి, మరి మాకు సహాయం చేయండి, ఏలే కాకుల చేత ఆహారం పంపించిన దేవుడు నన్ను నా పిల్లలను
పోషించమని మీరు నన్ను పిలిచారు, నేను పరిచర్య చేస్తున్నాను, నా యొక్క ప్రతి అవసరత మీరు మాత్రమే తీర్చగలరని చెప్పి దేవుని దగ్గర మొరపెట్టాను. నాలుగు గోడల మధ్య పిచ్చిదానిలాగా దేవుని దగ్గర ఇచ్చేదాన్ని అద్భుతంగా ఆశ్చర్యంగా ఒక్క పూట కూడా మరి మేము పస్తు లేకుండా దేవుడు మమ్మల్ని పోషించుకుంటూ వచ్చాడు. ఆయన చేసే అద్భుతాలు కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి గోచరం కావు. మనుషులు నమ్ముతాము, నష్టపోతాము, కానీ దేవుని నమ్మినట్లయితే ఎప్పటికీ కూడా ఆయన మనకి మేలు చేసే దేవుడే కానీ కీడు చేసేటటువంటి దేవుడు కాదని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. ఎందుకంటే దేవుడిని నమ్మినటువంటి వారిలోనే చాలా చాలా మనుషులు, రకరకాల మనుషుల్ని మనం చూస్తూ ఉంటున్నాం. కానీ బైబిల్ గ్రంథంలో దేవుని భక్తులను చూస్తే దేవునికి సాటైనటువంటి వారిగా కనబడుతూ ఉంటారు. కాబట్టి అబ్రహాము మనుషులు నమ్మలేదు, దేవుని నమ్మాడు. కాబట్టి దేవుని గొప్ప కార్యాలు ఎన్నెన్నో చూడగలిగాడు. మన జీవితాల్లో కూడా దేవుని నమ్మినట్లయితే అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చూడగలుగుతాం. ప్రభు పేరిట ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, మహోన్నతుడ, దేవాది దేవానికి స్తోత్రాలు. ఈ మాటలు అందరికీ ప్రయోజనకరంగా, మేలుకరంగా, ఆశీర్వాదకరంగా ఉండినట్లుగా సహాయం చేయమని, ప్రతి అవసరత తీర్చగలిగిన వాడు నువ్వు ఒక్కడివే అని ప్రజలు గ్రహించినట్లుగా, నీ మీద ఆనుకున్న వారిని పూర్ణశాంతి గల వారుగా చేస్తానని చెప్పారు కనుక అటు మీ దీవెన శాంతి సమాధానం నెమ్మది పొందుకోవడానికి సహాయం చేయమని ఏసేపాటి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.